పోలీస్ డిపార్ట్మెంట్ నుండి మరో భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దేని కొరకు అంటే ఏఎస్ఐ మరియు హెడ్ కానిస్టేబుల్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో మనకు టోటల్గా వచ్చేసి 1458 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో ఏఎస్ఐ విభాగంలో వచ్చేసి టోటల్గా 143 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అలానే హెడ్ కానిస్టేబుల్ విభాగంలో వచ్చేసి అత్యధికంగా 1315 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ వేకెన్సీస్ను వచ్చేసి క్యాస్ట్ వైడ్గా డివైడ్ చేసి ఇచ్చారు, చూసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఉన్న జాబ్కి మనం అప్లై చేయాలి అంటే కేవలం ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినటువంటి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. మీ దగ్గర ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ సింబల్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. అలానే డిస్క్రిప్షన్లో వచ్చేసి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, ఆ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అలానే మీ జిల్లాలో ఉన్నటువంటి జాబ్స్ గురించి మీరు ప్రతిరోజు తెలుసుకోవాలి అనుకుంటే మీరు ప్రతిరోజు వచ్చేసి గూగుల్లోకి వెళ్ళి www.alljobsintelugu.com విజిట్ చేయండి. ఈ వెబ్సైట్లో వచ్చేసి మీ జిల్లాలో ఉన్నటువంటి జాబ్స్తో పాటు ప్రభుత్వ ప్రైవేట్ జాబ్స్ అన్నీ మన తెలుగు లాంగ్వేజ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అలానే అక్కడ అప్లై చేసే ప్రాసెస్ కూడా ఉంటుంది. ఆ విధంగా అప్లై చేసుకోవడం ద్వారా మీకు కావాల్సిన జాబ్ మీకు కావాల్సిన లొకేషన్లో పొందుతారు ఫ్రెండ్స్. ఆ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, క్లిక్ చేయగానే వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత బాటంలో వచ్చేసి ఈ విధంగా ఎలా అని అడుగుతుంది. ఎలా మీద ప్రెస్ చేయడం ద్వారా మీ మొబైల్కు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఫ్రెండ్స్. టాపిక్ లెక్కి వెళ్దాం. ఈ నోటిఫికేషన్ మనకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ నుండి రిలీజ్ చేశారు. దేని కొరకు అంటే ఏఎస్ఐ మరియు హెడ్ కానిస్టేబుల్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మనకు ఏఎస్ఐ విభాగంలో వచ్చేసి టోటల్గా 143 వేకెన్సీ ఉన్నాయి. ఈ వేకెన్సీస్ని వచ్చేసి క్యాస్ట్ వైడ్గా డివైడ్ చేసి ఇచ్చారు. అన్రిజర్వ్ విభాగంలో వచ్చేసి 58 వేకెన్సీ ఉన్నాయి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ విభాగంలో వచ్చేసి 14 వేకెన్సీ ఉన్నాయి. ఓబీసీ కేటగిరీలో 39 వేకెన్సీ ఉన్నాయి. ఎస్సీ కేటగిరీలో 21 వేకెన్సీ ఉన్నాయి. ఎస్టీ కేటగిరీలో వచ్చేసి 11 వేకెన్సీ ఉన్నాయి. టోటల్గా 143 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. అలానే హెడ్ కానిస్టేబుల్ విభాగంలో చూస్తే టోటల్గా 1315 వేకెన్సీ ఉన్నాయి. ఈ వేకెన్సీస్ని వచ్చేసి క్యాస్ట్ వైడ్గా డివైడ్ చేసి ఇచ్చారు. మనకు అన్రిజర్వ్ విభాగంలో వచ్చేసి అత్యధికంగా వచ్చేసి 532 వేకెన్సీ ఉన్నాయి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ విభాగంలో 132 వేకెన్సీస్ ఉన్నాయి. అలానే ఓబీసీ కేటగిరీలో 355 వేకెన్సీ ఉన్నాయి. ఎస్సీ కేటగిరీలో 197 వేకెన్సీ ఉన్నాయి. ఎస్టీ కేటగిరీలో 99 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ జాబ్స్ సంబంధించి మనకు శాలరీ విధంగా ఉంటుంది అంటే ఏఎస్ఐ విభాగంలో జాబ్కి వచ్చేసి లెవెల్ 5 ప్రకారం శాలరీ ఉంటుంది. బేసిక్ పే 29,200 నుంచి 92,300 వరకు బేసిక్ పే ప్లస్ ఎలవెన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అలానే హెడ్ కానిస్టేబుల్ విభాగంలో వచ్చేసి లెవెల్ 4 ప్రకారం వచ్చేసి 25,500 నుండి 81,100 వరకు బేసిక్ పే ప్లస్ ఎలవెన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏజ్ ఏ విధంగా ఉండాలి అంటే మినిమం 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయని క్లియర్గా ఇచ్చారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే 10+2 ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినటువంటి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయాలి అంటే ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేయడానికి విజిట్ చేయవలసిన వెబ్సైట్ www.crpfindia.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయవలసి ఉంటుంది. అప్లై చేయడానికి మనకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి 4వ తేదీ జనవరి 2023 నుండి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 25వ తేదీ జనవరి 2023లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఈ జాబ్స్ సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ అనేవి 15వ తేదీ ఫిబ్రవరి 2023 నుండి మనం ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది అంటే 22వ తేదీ నుండి 28వ తేదీ ఫిబ్రవరి 2023లో కండక్ట్ చేయడం జరుగుతుందని క్లియర్గా ఇచ్చారు. ఈ ఆన్లైన్ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి మనకు ఆన్లైన్లోనే ఉంటుంది. మనకు ఇంగ్లీష్ లేదా హిందీలో మాత్రమే ఎగ్జామ్ పేపర్స్ ఉంటాయి, మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఇంగ్లీష్లో కావాలా హిందీలో కావాలా సెలెక్ట్ చేసుకుంటే దాని ప్రకారం మీరు ఎగ్జామ్ అనేది రాయవచ్చు. దీనికి సంబంధించి వేకెన్సీస్ని క్యాస్ట్ వైడ్గా డివైడ్ చేసి ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్కి వచ్చేసి ఇండియన్ సిటిజన్ అయినటువంటి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఏపీ మరియు తెలంగాణలో ఉన్నటువంటి మేల్ మరియు ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు. ఏజ్ అనేది 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 3 సంవత్సరాలు, అలానే ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి వచ్చేసి 3 సంవత్సరాలు
ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందని క్లియర్గా ప్రొవైడ్ చేశారు. చూసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. మీ ఏజ్ ప్రకారం మీరు చూసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే, మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. ఆ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మనం మెరిట్ వచ్చిన వాళ్ళకు స్కిల్ టెస్ట్ పెట్టి జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండవలసి ఉంటుందని క్లియర్గా ఇచ్చారు. ఎవరైతే 10th తర్వాత వచ్చేసి 2 ఇయర్స్ లేదా 3 ఇయర్స్ అంటే ఐటీఐ లేదా డిప్లొమా కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు వచ్చేసి నాట్ ఎలిజిబుల్ అని క్లియర్గా ప్రొవైడ్ చేశారు. కేవలం 10+2 అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత డిగ్రీ బీటెక్ ఏది కంప్లీట్ చేసినా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయాలి అంటే ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది. ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేశారు. చూసుకొని అప్లై చేసుకోవచ్చు. అలానే అప్లికేషన్ ఫీజు కూడా 100 రూపాయలు పే చేయవలసి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫీజుని కూడా మనం ఆన్లైన్లోనే పే చేయవలసి ఉంటుందని క్లియర్గా ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ అలా ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయని అవసరం లేదని క్లియర్గా ఇచ్చారు. దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అంటే, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు చూస్తే అమలాపురం, అనంతపూర్, బొబ్బిలి, చీరాల, చిత్తూరు, ఏలూరు, గూటూరు, గుడ్లవరలే, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మదనపల్లి, మైదుకూరు, నంద్యాల, నెల్లూరు, ప్రొద్దుటూరు, పుట్టపర్తి, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తాడిపత్రి, తిరుపతి, తిరువరూరు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. అలానే తెలంగాణ వాళ్ళకు చూస్తే ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ్, కొత్తగూడెం, మహబూబ్ నగర్, నల్గొండ, నరసరావుపేట, నిజామాబాద్, అలానే సత్తుపల్లి, సూర్యాపేట, వరంగల్లో ఉంటాయని క్లియర్గా ఇచ్చారు. మీ జిల్లాలోనే మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉంటాయి. మీ జిల్లాలో మీరు ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే, మనకు కంప్యూటర్ బేసిక్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. అందులో మెరిట్ వచ్చిన వాళ్ళకు వచ్చేసి ఫిజికల్ టెస్ట్ పెట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మనకు కంప్యూటర్ బేసిక్ టెస్ట్ వచ్చేసి టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 90 నిమిషాలు టైం ఇవ్వడం జరుగుతుంది. సిలబస్ చూసుకుంటే హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 25 క్వశ్చన్స్ 25 మార్కులు, జనరల్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్ 25 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ 25 క్వశ్చన్స్ 25 మార్కులు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్ 25 మార్కులు. టోటల్గా 90 నిమిషాలకు 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటుందని క్లియర్గా ప్రొవైడ్ చేశారు. అలానే ఇక్కడ చూసుకోవచ్చు స్కిల్ టెస్ట్ ఉంటుందని ప్రొవైడ్ చేశారు. అలానే మినిమం హైట్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 165 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ 77 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పెయిన్ చేసినప్పుడు వచ్చేసి 82 సెంటీమీటర్స్ ఉండాలి అని క్లియర్గా ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, అప్లై చేసేటప్పుడు ఏ విధంగా అప్లై చేయాలి, అలానే మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు వచ్చేసి ఏదైనా ఐడి ప్రూఫ్ తీసుకువెళ్ళవలసి ఉంటుందని క్లియర్గా ప్రొవైడ్ చేశారు. ఇది నోటిఫికేషన్ గురించి. ఈ పీడిఎఫ్ ఫైల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డౌన్లోడ్ చేసుకొని చూసుకొని అప్లై చేసుకోండి. ఈ జాబ్స్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.